పోట్టుగాడు ప్రేమ పిపాసి మీలో ఉన్నాడా? ఉంటే ఉంటాడులే. అసలు అసలు ట్రూ లవ్ కోసం సెర్చ్ చేసావా లేదా? ఓకే, మన హీరో గారు చేశారు, డైరెక్టర్ గారు చేయించారు, ప్రొడ్యూసర్ గారు బాగా నచ్చింది ఈ సెర్చ్, అందుకే ఈ సినిమా తయారైంది. అండ్ ఈ సినిమా నుంచి బ్రహ్మాండమైన పాట మీడియా సిటీ ఆడియో ప్రీమియర్ లో జస్ట్ కాసేపట్లో వినిపించబోతున్నాను. బట్ అందుకన్నా ముందు ప్రేమ పిపాసి అనే టైటిల్ తో ఈ టైంలో ఎందుకు ట్రూ లవ్? ఓకే, స్టార్టింగ్ విత్ హీరో గారు, మీరు మిమ్మల్ని పర్సన్ చేసుకోవాలి. జిపిఎస్, చాలా ఈజీగా మీ పేరు గుర్తుంచుకోవడానికి. ఇలా మూడు అక్షరాల పేరుతో కాంటెంపరీ హీరోస్ అని లేరనుకుంటా, మూడు అక్షరాలతో నైస్, చాలా బాగుంది ఈ టైంలో. అండ్ అలాగే డైరెక్టర్ గారు మురళి రామస్వామి, స్పెషలీ వెల్కమ్ మీకు. అంటే ట్రూ లవ్ ని వెతుక్కోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కదా, దాని గురించి స్పెషల్ వెల్కమ్ మీకు. అండ్ అలాగే లిరిసిస్ట్, ఎందుకంటే మీకు పాట వినిపించిన కన్నా ముందు నేను తెలియసాను అనమాట, సురేష్ ఉపాధ్యాయ వెల్కమ్. ఓకే ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు పిఎస్ రామకృష్ణ గారు. హాయ్ హాయ్ ఎవరీవన్. మాకు మీరు చెప్పండి, వై డిడ్ యూ ఫీల్ లైక్ సర్చింగ్ ట్రూ లవ్? ఎందుకు ఎందుకు అనిపిస్తుంది ఇలా చేయాలి? ఇది యాక్చువల్గా ఈ స్టోరీ మా మురళి గారు చెప్పినప్పుడు ఈ ట్రెండ్కి బాగా సెట్ అయ్యే స్టోరీ అనిపించింది. సో ఇట్లాంటి ట్రెండ్ సెట్టింగ్ స్టోరీస్ నవే డేస్ బాగా పాపులర్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయండి. నేను చెప్పదలసిన పాయింట్ అయితే అసలు లవ్ని ఇప్పుడు నచ్చింది లవ్ చేయడానికైనా, అంటే కాంటెంపరీస్ అంటే ట్రెండ్ అలా లేదు ప్రజెంట్. అంటే డిస్కషన్ ఇస్ అబౌట్ లవ్ అట్రాక్షన్ మధ్యలో ఉంటుందా? నో నో నో. ఓకే, లవ్ ఎలా అంటే మధ్యలో ఉంటుంది, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ లవ్స్ వయసుకి వచ్చిన ప్రతి ఒక్కరు 16 ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అది ఇన్ఫాక్యుయేషన్ అనేది కామన్. మీరు పోటీ చేస్తారు, నేను వింటూ ఉంటాను, మీకు వచ్చే కాల్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసేటప్పుడు ఇలా బాధపడుతున్నా. బట్ ఇది కాదు, అసలు రియల్ ఫీల్ లవ్ ఎలా ఉంటుంది అనేది ప్రేమ పిపాసి, ఎలా చేయకూడదు అనేది కూడా ప్రేమ పిపాసి. మనం ఈ పాట వినిపించడానికి ముందు మన హీరో హీరో డైలాగ్ చెప్పాలి. టీజర్ ని చూసాను, నాకు పిచ్చగా నచ్చింది. ఆ షాజహాన్ 5-6 మందిని పెళ్లి చేసుకుని అందులో ఒకరికి తాజ్ మహల్ కడితే అదేమో ప్రేమకు చిహ్నమా? ఈ డైలాగ్ ప్రశ్న, ఈ ప్రశ్న సరైన ప్రశ్న. యా చెప్పండి ఆన్సర్. అంటే అది చెప్పడం కొంచెం కష్టమే. ఇక్కడ డైరెక్టర్ గారు టైమింగ్ లో బీప్ కూడా బలేసారు సార్. మీరు రేడియో మనసు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ అమ్మాయిల్ని అబ్బాయిలు, అబ్బాయిల్ని అమ్మాయిలు ఎవరు కూడా దూషించుకోవడం ఇట్లా అంటే చేయకూడదు. ప్రేమిస్తే హ్యాపీగా ప్రేమించు, కానీ ఎంతవరకు బతిమలు నడుకుని ప్రేమించాలి అది చెప్పాం. తర్వాత అమ్మాయిలు నువ్వు టీజ్ చేసేటప్పుడు, నీ లవర్ అయినప్పుడు టీజ్, తన కోపం ఇచ్చినప్పుడు, తర్వాత తను కోపంగా ఉన్నప్పుడు, తను అలిగినప్పుడు ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రేమ పిపాసి. ఇప్పుడు మీరు వినబోయే సాంగ్ మేకింగ్ కూడా మనకి యూట్యూబ్లో వస్తుంది, మీరు అది చూసి నేర్చుకోండి. అబ్బాయిలు ఎక్స్పెషల్లీ అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత ఎంత కోపం కూడా అంత క్యూట్గా ఉంటారు. సో అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఎంత బతిమలు నడుచుకుంటే అంత మంచిదని మెట్టు చేయకుండా అలాగే అమ్మాయిలు బతిమలు నడుచుకోవడంలో నెంబర్ వన్ లేండి. అమ్మాయిని అబ్బాయి ఎలా ప్రేమించాలి, అబ్బాయిని అమ్మాయి ఎలా ప్రేమించాలి అనేది ప్రేమ పిపాసి. సూపర్ 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 డైరెక్టర్ గారు ఆయన కోరిక ప్రకారం, ఆయన మిషన్ ప్రకారం థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా మనసుకి ఎక్కుతుంది అనిపిస్తుంది, నో డౌట్ అండి దాంట్లో. సో ఈ సినిమా రిలీజ్ లవ్ మంత్ లోనా? జనవరి ఫస్ట్ పండగకి ముందే వచ్చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ, మీరు ట్రేజర్ ఎంత ఫీల్ ఫీల్ అయ్యారు, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ట్రూ లవ్ అండ్ ఆల్ ది డిస్కషన్స్ గోయింగ్ ఆన్. బ్రహ్మాండమైన పాట నేను విన్నాను, మీకు వినిపిస్తాను. అందరికీ హాయ్, నేను మీ సురేష్ ఉపాధ్యాయుని. బొంబాయి బొత్తవరాజా పాటతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇప్పుడు ప్రేమ పిపాసి సినిమాలో 4 సాంగ్స్ రాశాను. ఈరోజు ఫస్ట్ సింగిల్ రేడియో సిటీలో లాంచ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది.
మా డైరెక్టర్ గారు మురళీ రామస్వామి గారు నాతో మంచి పాట రాయించారు. సింహ గారు చాలా బాగా పాడారు. ఆర్ఎస్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా హీరో గారు కూడా అద్భుతంగా చేశారు. ఈ పాట అందరికీ నచ్చుతుందని ఒక హోప్ ఉంది. ఇది ఒక మంచి టీజింగ్ సాంగ్, ఒక స్వీట్ టీజింగ్ సాంగ్ అని చెప్పొచ్చు. మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, ఐ హోప్ దిస్ సాంగ్ విచ్ వాజ్ రిలీజ్ టుడే యూ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్, అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ మెలోడియస్ సాంగ్స్ వీ హ్యావ్ ఇన్ ది కిటీ, అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ మంత్స్. ప్లీజ్ లిసన్ ఇన్ అండ్ ఫాలో అస్ ఆన్ ప్రేమ పిపాసి హ్యాష్టాగ్, అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు మేము 91.1 ఎఫ్ఎంలో, రేడియో సిటీ ఎఫ్ఎంలో బొంగమూర్తి పిల్ల సాంగ్ రిలీజ్ చేసాము. సాంగ్ అద్భుతంగా ఉంది, అందరూ విని ఉంటారు. సో త్వరలోనే మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాము, సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం దీంట్లో నా మూవీలో, అంటే మీ అందరికీ తెలుసు, ప్రేమ పిపాసి చర్చింగ్ ఫర్ ట్రూ లవ్ అండ్ ట్రూ లవర్ అండ్ ట్రూ ఎఫ్ఎఫ్. ఓకే, ఇందులోంచి ఫస్ట్ సాంగ్ ఈరోజు 91.91 రేడియో సిటీలో మేము లాంచ్ చేసాం. మా ప్రొడ్యూసర్ పిఎస్ ఆర్కే గారు అండ్ మై బడ్డీ జిపిఎస్, నేను రాహుల్ పండిట్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. సో వెరీ హ్యాపీ మీరు ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారని నేను బాగా అనుకుంటున్నాను. మై మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఆర్స్ కుమ్మే హెడ్ పట్టుకొని మీకు ఇంకొక బ్లాక్ బస్టర్, అంటే 1, 2, 3 అని మనం మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు చెప్పుకున్నాం కదా, అందులో ఒక నెంబర్ అవుతాడని అనుకుంటున్నాను. మై లిరిక్ ఇస్ట్ ఆల్సో, అంటే ముంబై పోతావా రాజా. ఆ రాజా నేను చాలా రోజుల నుంచి పరిచయం మావాడు, కానీ ఆయన ఆ సాంగ్కి నాకు ఎందుకు ముద్ర అడిపోయాడు, అలాంటి కన్నా బ్లాక్ బాస్టర్ ఇవ్వాలని చాలా కష్టపడి ఆయన రాశాడు. లిరికల్గా కూడా సూపర్ ఎంజాయ్ చేస్తారు. మ్యూజికల్గా ఎంత ఎంజాయ్ చేస్తారో లిరికల్గా కూడా సూపర్ ఎంజాయ్ చేస్తారు. సో అమ్మాయిని ఏడిపించొద్దు, టీచ్ చేయొద్దు, బట్ అమ్మాయిని బ్రతిలో ఆడుకుంటూ లవ్ చేయండి. బాయ్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్ బొంగమూతి పిల్ల ఇన్ రేడియో సిటీ. రేడియో సిటీకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సాంగ్కి అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన సురేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్స్ 1 ఇచ్చాడు మ్యూజిక్, దుమ్ము దులిపాడు అంతే. సాంగ్ మీరు చూడండి యూట్యూబ్లో, అదిరిపోద్ది, ఖచ్చితంగా అదిరిపోద్ది సాంగ్. ఇదే కాకుండా మన ఈ సాంగ్ కొరియోగ్రఫీ మన డీజోడి కన్నాలో అతను కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్, తన కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. ఇవన్నీ బాగా రావాలి అంటే మనకు దీని వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉండాలండి, కోచ్. హీఈస్ ద ప్రొడ్యూసర్ మిస్టర్ రామకృష్ణ గారు. సో తన సపోర్ట్ వల్ల ఈ సాంగ్ చాలా బాగా చేయగలిగాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ రాహుల్ పండిట్ అండ్ యుగంధర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా వాచ్ చేయండి బొంగమూతి పిల్ల ప్రేమ పిపాసి సాంగ్. చిన్నప్పుడు టీజర్లో ఉన్న డైలాగ్స్ అన్ని టిక్టాక్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా డ్యూట్లు చేశారు, డబ్ చేశారు. అలాగే మన బొంగమూతి పిల్ల సాంగ్ కూడా అందులో లిరిక్స్ చాలా బాగున్నాయి, దీనికి కూడా డబ్ చేయండి, డ్యూట్ చేయండి. టిక్టాక్ లవర్స్ అందరికీ చెప్తున్నాను, డబ్ చేయండి, డ్యూట్ చేయండి. లవ్ యూ టిక్టాక్ లవర్స్. బాయ్.